కాంగ్రెస్ పార్టీకి అడ్డాని నిరూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి శ్రీమతి ఇందిరాగాంధీ గారంటే పేదోళ్ళ పాలిట దేవత దళితులు గిరిజనులు బడుగులు బలహీన వర్గాలు మైనారిటీలకు మహిళలకు ఆత్మగౌరవం తెచ్చిపెట్టి ఆర్థిక స్వతంత్రాన్నిచ్చి రాజకీయంగా ఉన్నత ఇచ్చి పంతొమ్మిది వందల ఎనభైలో దేశ రాజకీయాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికై ఈ దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతుంటే ముష్కర్ల తుపాకుల తూటాలకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ రక్షణలో నేల కొరిగిన ఆమె చివరి శ్వాస వదిలినప్పుడు ఆమె చివరి రక్తపు బట్టు ఈ నేలను తాకినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ నాలుగు కోట్ల ప్రజలకు ప్రతినిధిగా ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ప్రధానమంత్రిగా ఈ దేశానికి నాయకత్వం వహించు రోజు ఆ మహావీర వనిత యొక్క వర్ధంతి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కొల్లాపూర్లో పెద్ద బహిరంగ సభ పెట్టాలి అన్న ఆలోచన పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ చేసి శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని సభకు మనం ఆహ్వానించడం జరిగింది కానీ జా ఇతర రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారి యొక్క ఆరోగ్యం దెబ్బతినడంతో మిమ్మల్ని బాధ పెట్టొద్దు మీకు అండగా నిలబడాలి అని మన నాయకుడు మన సోదరుడు సోనియమ్మ ముద్దుబిడ్డ రాహుల్ గాంధీ గారు ఊటిన ఢిల్లీ నుంచి ఈ కొల్లాపూర్కు మిమ్మల్ని కలవడానికి వచ్చిండు కాబట్టి మిత్రులారా పెద్ద ఎత్తున చప్పట్లతోని శ్రీ రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి వాస్తవంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి పర్యటన కొల్లాపూర్లో లేదు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పర్యటన ఉండే అర్ధాంతరంగా వారి పర్యటన ఆగిపోవడంతో ఈరోజు మనల్ని వారి కుటుంబ సభ్యులుగా భావించారు కాబట్టి హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లో దిగుతే హెలికాప్టర్ మన చాపరేతను టైం అయిపోయింది నేను నడపను మీరు రోడ్డు మీద వెళ్లాల్సి ఉంటే వెళ్ళండి అని అంటే ఎందుకు అని అంటే అక్కడ ల్యాండింగ్ చేసేటప్పుడు ప్రమాదం ఉంది చెప్పలేము అని అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినారు ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నా నేను కొల్లాపూర్ యువకులకు కొల్లాపూర్ ప్రజలకు కొల్లాపూర్ ఆడ బిడ్డలను కలవాల్సిందే సభలో పాల్గొనాల్సిందే అని చెప్పి ఆ పైలట్ కు చెప్పి అత్యంత రిస్క్ తీసుకొని ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ సభలో మన ముందు ఉన్నాడు మిత్రులారా మిత్రులారా మీరు ఆలోచన చేయండి అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా వారి కుటుంబం బాగుపడ్డది లక్ష కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు మళ్ళీ మూడోసారి మమ్మల్ని ముఖ్యమంత్రులు చేయమని నేను అడుగుతున్న మూడోసారి ముఖ్యమంత్రులు చేయమని అడుగుతున్న ఆ సన్నాసులను మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఇంకో లక్ష కోట్లు సంపాదించుకొని ఇవాళ మీ ఇంట్లో అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ మీ బంధువు వినోద్ బండకేసి కొడితే ఆయనకు ఒక ఉద్యోగం ఓనమాలు రాణి దత్తమ్మ రావు ఈరోజు మంత్రి అంటే మూడోసారి ఇస్తే ఇక మీ మనమండ్లు మీ చుట్టాలని కూడా మంత్రులను చేసుకుంటారా ఈ రాష్ట్రం మీద పడి కొల్లగొట్టి పల్లి చేర్లలో అడవి పందులు పడి మేసినట్టు ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొడతారా అని నేను అడుగుతున్నా అందుకే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకున్న చంద్రశేఖరరావును ఈ రాష్ట్ర ప్రజలు రెండు సార్లు ముఖ్యమంత్రి చేశారు కానీ తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ తెలంగాణ ఇస్తా అని రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద మాట ఇచ్చి మాట తప్పని మడమ తిప్పని మహానాయకురాలుగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఇచ్చిండ్రు మాట నిలబెట్టుకునే సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల మీద ఉన్నది మీ ప్రతినిధిగా మీ బిడ్డగా ఈ ప్రాంతం వాడిని ఈ నల్లమల బిడ్డను ఈ అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నన్ను ఆ గల్లీ నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించింది నేను అడుగుతున్న ఈ నల్లమల్ల బిడ్డల్ని మీ సోదరుడుగా మీ తమ్ముడుగా మీ అన్నగా మీ బిడ్డగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించే అవకాశం వచ్చి నూట పంతొమ్మిది మందికి బీఫాములు ఇచ్చే అధికారం మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు మనం మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు మరి జిల్లాలో ఉన్న పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి బిడ్డల ఇవాళ వాడైండు వీడయిండు ఎవడెవడా కానీ పాలమూరు పూర్తిగాలే కల్వకుర్తి కంప్లీట్ గాలే భీమా నెట్టెంపాడు కోయిల్సాగర్ సాగర్ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది